ఇప్పుడు నేను చెప్తుండ్రు ముఖ్యమంత్రి, ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయనేమో క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు. చూడరు మీరు, కేసీఆర్ 70 ఏళ్ళ కేసీఆర్ ఏమో ఎండల్లో తిరుగుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్లు ఇచ్చే ముఖం లేదు, పైసలు ఇచ్చే ముఖం లేదు, రైతు బందేసే తెలివి లేదు, ఏ తెలివి లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, తెల్లారులేస్తే బూతు మాట్లాడాలి, తెల్లారులేస్తే నోరు వారేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఉర్రాలి. ఏమన్నా అంటే లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, లంకె బిందెల కోసం తిరిగేది గటపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టగప్పుకొని దొంగరాత్రి తిరిగేటోళ్ళు దొంగలు. ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పనిచేయరు. ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్ల తేవాలి, పెట్టుబడులు ఎట్ల తేవాలి, తెచ్చిన వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి, ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, ఆ ఆలోచన చేయాలి. మన రైతుల గొంతు వినవడాలన్నా, మన నేతన్నల గొంతు వినవడాలన్నా, మన తెలంగాణ గొంతు వినవడాలన్నా, తెలంగాణ గొంతు వినవడాలన్నా అని ఎందుకంటున్నా అంటే, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. ప్రధానమంత్రి తాపీ మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి, ఖతం చేయాలి, బీఆర్ఎస్ అనే చక్కర్లో ఉన్నారు. మరి కాపాడుకుందామా, ప్రజల తరఫున కొట్లాడదామా, లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా, ఆలోచించమని చెప్పి కూడా కోరుతూ, రైతుల తరఫున రేపటి నుంచి మనం బయలుదేరదాం.